ఒక ఊర్లో కాంతమనే ఆవిడ ఉండేది. ఆమెకి ఒక్కడే కొడుకు, పేరు గోవిందు. ఒకరోజు కాంతం తన భర్త వీరయ్యతో, ఏమయ్యో గీ లగ్గాలల్లోనే మనోడు పెళ్లి చేసేయాల, గట్ల ఎన్ని రోజులని ఒంటిగానే లెక్కే ఉంటాడు, అందుకనే జల్దిగా వారికి ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దాం. అరే నేను చెయ్యొద్దంటారా ఆమే, వాడే ఇప్పుడొద్దు అప్పుడొద్దు మళ్ళొచ్చేడు చేసుకుంటా అంటాడు, నన్నేం చేయమంటావు? మీరైతే పిల్లని చూసి పెట్టుండ్రి, వాడే చేసుకుంటాడు. అట్లానే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళ మాటల్ని చాటుగా విన్న గోవిందు చిరాకు పడుతూ అక్కడి నుంచి బయటకొచ్చాడు. కోపంగా నడుస్తూ గడ్డివాము దగ్గర ఉన్న బోరు దగ్గరికి వచ్చాడు. అక్కడే బోరు పక్కన కూర్చొని, పెళ్ళి పెళ్ళి అని సంపుతాన్రు, ఇప్పుడు ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉండగా అతని మీద ఎవరో నీళ్లు చల్లారు. అయినా కూడా గోవిందు పక్కకి తిరగకుండా కోపంగా మొహం పెట్టి కూర్చున్నాడు. సడన్ గా గీత అనే అమ్మాయి గోవిందు మొహం ముందు మొహం పెట్టి కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి ఈరోజు అబ్బాయి గారు చాలా కోపంగా ఉన్నారు అంటూ ఉంటే గోవిందు మొహం పక్కకి తిప్పుకొని కూర్చున్నాడు. అది చూసి గీత మళ్ళీ అతని ముందుకి వచ్చి, ఏమైంది అలా పెట్టావు? ఏమైతే నీకేముందిలే? నాకేంటా, సరే అయితే నేను వెళ్తున్నాను, బాయ్ అని అంటూ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే గోవిందు, ఇంట్లో వాళ్ళు ఈసారి పెళ్లి చేయకుండా ఆగేటట్టు లేరు, అమ్మ ఇందాకే నాన్నకి పెళ్లి సంబంధం చూడమని చెప్పింది. అవునా, కంగ్రాట్స్. ఏంది కంగ్రాట్సా, అంటే పెళ్లి చేసుకోమంటావా వేరే అమ్మాయిని? చేసుకో. ఇగో నువ్వు గట్ల కనుక అన్నావు అనుకో, నిజంగానే చేసుకుంటా, మరి పోయి చేసుకోవయ్యా వెళ్ళు అని అంటూ వెనక్కి తిరిగి ఏడుస్తూ ఉంది. అది గమనించిన గోవిందు, అవునా ఏది గమాట నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అంటూ గీత ముందుకి వచ్చి ఆమె కళ్ళని తుడిచి, గీత గది కాదు, మనం పెళ్లి చేసుకుందాం. మీ అమ్మ ఒప్పుకుంటుందా? మొన్నొకసారి పాలు పోయటానికి గుమ్మం దాటి లోపలికి వస్తేనే బజార్లో ఉండాల్సిన దానివి నా ఇంటి గుమ్మంలోకి వస్తావా, ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరగొడతా అని తిట్టింది మీ అమ్మ, అలాంటిది నన్ను ఇంటి కొడలుగా ఒప్పుకుంటుందా? ఇంట్లో ఉండనివ్వకపోతే వేరే చోట ఉందాం, నా మాట విను. అంటే అత్తింట్లోకి వచ్చి తల్లిని కొడుకుని వేరు చేయాలా? అది నా వల్ల కాదు. మరేం చేద్దాం చెప్పు. సరే ఓ పని చేద్దాం, అమ్మతోటే ఉంటూ అమ్మని మార్చుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా? ఏదో ఒక రోజు మారకపోతుందా అని అంటూ గీతకి సర్ది చెప్పి ఆ రోజే పెళ్లి చేసుకుని మెడలో పూలదండలతో నడుచుకుంటూ ఇంటికి వస్తున్నారు. ఊర్లో జనాలందరూ గీత గోవిందులను చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కరిగా వాళ్ల వెనకాల నడుస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ చూసిన గీత, ఇదేంటి ఊరంతా మన వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు, చ పెళ్లి చేసుకోగానే బండి మీద స్పీడ్గా ఇంటికెళ్ళిపోయినా బాగుండేది కదా, ఇలా ఊరి మధ్యలో నడుచుకుంటూ వస్తే చూడండి ఎంత ఇబ్బందిగా ఉందో. గిట్లా నడిచి వెళ్ళడానికి కారణం వేరేది ఉందిలే, నీకే తెలుస్తుంది పద అని అనుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఊరి జనం కూడా కాంతం ఇంటి వరకు వచ్చారు. గోవిందు ఇంటి ముందుకి వచ్చి, అమ్మా ఓసారి బయటికి రా అని ఇంట్లో ఉన్న అమ్మని కేక వేశాడు. కాంతం బయటికి వస్తూ, ఏట్రా ఏమైంది అని అనుకుంటూ గుమ్మం వరకు వచ్చి అక్కడే నిలబడి వాకిట్లో మెడలో పూలదండలతో ఉన్న కొడుకుని గీతను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. పట్టరానంత కోపం, అగ్నిపర్వతం వద్దలైనట్టుగా ఉరుములు ఉరుములు సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తు ఎగిసి పడుతున్నట్లు ఆమె కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. గీత తలదించుకొని భయపడుతూ ఉంది. గోవిందు అమ్మ వైపు చూసి నవ్వుతూ, అమ్మా గీతని చాలా ఏలుగా ప్రేమిస్తున్నాను, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అనగానే కాంతం ఒక్కసారిగా, పొట్ట కూటి కోసం పాలు అమ్ముకునేదాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తావా నిన్ను అని చెయ్యి గుమ్మం బయటికి వచ్చింది. రోడ్డు మీద చాలా జనం, వాళ్ళందరూ కాంతమ్మనే చూస్తూ ఉండటం చూసి వెంటనే ఎత్తిన చెయ్యి కిందికి దించి మనసులో, ఊరందరూ ఇక్కడే ఉన్నారా, నేను ఎంత దుర్మార్గురాలనైనా ఊరి జనం దృష్టిలో గొప్పదానిలా ఉండాలి, పాతికేలుగా అట్లనే ఉంటున్నా, ఇప్పుడు దీన్ని కొట్టి ఇక్కడి నుంచి తరిమేస్తే పాతికేలుగా కాపాడుకుంటున్న గౌరవం మొత్తం పోతుంది, దీని సంగతి ఇప్పుడు కాదు ఇంట్లోకి వెళ్ళాక చెప్తా
అని అనుకొని ఆ చెయ్యి దించి అలాగే కొడల దగ్గరికి వచ్చి ఆమె తల మీద చెయ్యి పెట్టి పిచ్చి సన్నాసి ఇంత చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే నేను కాదంటానా గీ పిల్లంటే ఇష్టమని నాకు ముందే చెప్తే ఊరంతా పందిరి వేసి నేనే మీ పెళ్లి జరిపించేదాన్ని పదండి లోపలికి ఆ మాటలు విన్న గీత షాక్ గోవింద్ వైపు చూసి ఇది కళా నిజమా నిజమే ఇదంతా ఊరి జనం మహిమ అంటూ ఇద్దరు కళ్ళతోటే మాట్లాడుకుంటూ ఉన్నారు లోపలికి పదండి అంటే ఒకరినొకరు చూసుకుంటూ నిలబడ్డారేంద్రా పదండి అంటూ ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళింది లోపలికి తీసుకువెళ్ళి తలుపు పెట్టి కోడలి చెంప మీద లాగి పెట్టి కొట్టి ఏంటే నీకు నా కొడుకు కావాలా నువ్వు నా గుమ్మం లోపట అడుగు పెడితేనే ఒప్పుకోలేదు గసోంటిది నా ఇంటికి కొడలుగా వస్తే ఎట్లా ఒప్పుకుంటా అనుకున్నవే మర్యాదగా గా తాళి తీసి గీ నుంచి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలవది అని అంటూ ఉండగా వీరయ్య వచ్చి కాంతం భుజం మీద చెయ్యి పెట్టి ఊపుతూ ఉన్నాడు కాంతం తేరుకొని చుట్టూ చూసింది ఎదురుగా కొడుకు కోడలు ఉన్నారు పక్కనే భర్త అదంతా చూసిన కాంతం ఏంటి ఇదంతా భ్రమ అయినా దీన్ని కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టేయాలనుంది కాని గట్ల చేస్తే ఊరందరి ముందు నేను పాపిష్టిదాన్నైతా అట్లా కాదు దీన్ని చిత్రహింసలు పెట్టి నా కొడుకుని విడిచిపెట్టి పారిపోయేలా చేస్తా గట్ల చెయ్యకపోతే నా పేరు కాంతమే కాదు అని మనసులో అనుకుంటూ ఉంది అది చూసి వీరయ్య మళ్ళీ అదిగో మళ్ళీ సైలెంట్ అయినావు ఇద్దరికి దిష్టి దిగి హా తీస్తాను అని అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది కాంతం గీతని ఎలాంటి కష్టాలు పెట్టింది గీత భరించిందా లేక ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా ఈ అత్తాకొడళ్ల పోరు ఎలా ఉండబోతోంది మధ్యలో గోవిందు వీరయ్య పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ మిగతా ఎపిసోడ్స్ లో చూసేద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మహా టీవీ. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికి నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ. పల్లెటూరి అత్త, యుఎస్ రిటర్న్ కోడలు. అనగనగా ఒక ఊరిలో వసుంధర రామయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు, రమేష్ మహేష్. రమేష్ కి వాసవి అనే అమ్మాయితో పెళ్లి చేశారు. మహేష్ కి శిరీష అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. చిన్న కొడుకు చిన్న కోడలు అయిన మహేష్, శిరీష ఇద్దరు ఉద్యోగం రీత్యా అమెరికాకు వెళ్లడం జరిగింది. వీళ్లు 4 సంవత్సరాల తర్వాత మహేష్ తన భార్య శిరీషతో కలిసి తన అమ్మా నాన్నలను చూడ్డానికి తిరిగి ఇండియాకి వస్తారు. అమెరికా నుండి వస్తున్న తన కుమారుణ్ణి